गौरव मुख्यमंत्री वर्यलु श्री जगन मोहन रेड्डी गारु ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం, తప్పకుండా దీనికి పరిష్కారం అన్నటువంటిది అతి త్వరలో వస్తుంది. ఈ రోజే ఏజీ గారితో మాట్లాడడం జరిగింది. రేపు కోర్టులో బెంచ్ ముందు మెన్షన్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కటే చెప్పారు, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రయోజనాల్ని కాపాడాలి, అక్కడ 12,000 పైచిలకు ఇల్లు ఏదైతే కట్టుకొని ఉన్నారో వారి ప్రయోజనాలను కాపాడుతూనే దేవస్థానం యొక్క ఇంట్రెస్ట్ కూడా దెబ్బతినకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి అన్నటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి 12,000 ఇళ్ళు వారికి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క సమస్యని మేము పరిష్కరిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా 12,000 ఇళ్ళు పైచిలకు ఉన్నటువంటి ఇళ్ళని వదిలేసి ఆ యొక్క కొండపైన ఇంచుమించుగా 35 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో సింహాచల భూములు మొత్తం 5,400 ఎకరాల్లో 1,000 ఎకరాలు ఈ యొక్క ఇల్లు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేస్తే 4,500 ఎకరాల భూమి 35 కిలోమీటర్ల రన్నింగ్ అంటే ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని గతంలో సింహాచల దేవస్థానం ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే దీనికి అవసరమైనటువంటి నిధులు ఒక్క సెంటు భూమి కూడా అమ్మకుండా సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక సెంటు భూమి కూడా అమ్మకుండా బయట నుంచి అవసరమైనటువంటి నిధులని వివిధ కంపెనీల్ని అప్రోచ్ అయి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంతైతే దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని వినియోగించుకుంటూ మిగతా అంతా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వివిధ కంపెనీల్ని అభ్యర్థించి ఆ యొక్క దేవస్థానాన్ని యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డు గతంలో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ గారు దాని మీద సర్వే చేయించడం జరిగింది. ఒక ఎస్టిమేట్స్ మిగతా కొంతవరకు కాంపౌండ్ వాల్ కట్టారు, మిగతా కాంపౌండ్ వాళ్ళకి ఎంత అన్నటువంటిది ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. దానికి ఎంత అవసరమైనా మిగతా ఒక 25 కోట్లు అవసరమైనా కూడా ఆ 25 కోట్లు సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా భావి తరాలకి ఈ యొక్క సింహాచల దేవస్థానం యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రణాళికలో భాగం. ఇక మానసా ట్రస్ట్ విషయానికి వస్తే, మానసా ట్రస్ట్ లో 14,000 పైచిలుకు ఎకరాలు ల్యాండ్ ఉంది. 14,000 పైచిలుకు ఎకరాలని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. మానసా ట్రస్ట్ లో భూములు కాకుండా 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక కరస్పాండెంట్ మాత్రమే ఈరోజు అధికారాలన్నీ కూడా ఉపయోగిస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు. ఆడిటింగ్ గత 10 సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగలేదు. దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ వేయమని చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ గారిని మన శాసనసభ్యులందరూ కూడా అభ్యర్థించడం జరిగింది.
ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా అవకతవకలు గాని జరుగుంటే ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాన్సాస్ ట్రస్ట్ లో మరికొన్ని విషయాల్ని మీతో పాలు పంచుకోవాలి. పంచగ్రామాల సమస్య ఆల్రెడీ చెప్పడం జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ లో కొంత భూమిని మన రికార్డ్స్ ప్రకారం విజయనగరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీతారామస్వామి దేవస్థానం నుంచి ఇంచుమించుగా 6000 ఎకరాలు బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగర సంస్థానానికి పివిజి రాజు గారికి లీజ్ కి ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ కి ఇచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఎవర్తో ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఆ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఎవరైతే లీజ్ కి ఇచ్చారో ఆ లీజ్ కి ఇచ్చినటువంటి వ్యక్తి వాటిని డిక్లేర్ చేసి ఉండాలి. దీని మీద కొంత ఎంక్వైరీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా ఇవి ఏ స్థానం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్స్ కి మంత్రి గారు ఆదేశ ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా వివిజి రాజు గారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్క రోజు ముందు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కొంత భాగం మాన్సాస్ ట్రస్ట్ కి ఇచ్చి కొంత భాగం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చి మరికొన్ని ల్యాండ్స్ ఎవరికి ఏమీ చెప్పకుండా ఇంకా కూడా ఈ రోజు కూడా వివిజి రాజు గారి పేరు మీదనే ప్రభుత్వ రికార్డ్స్ లో కంటిన్యూ అవుతూ వాటిని ఒక బినామీల ద్వారా ఒక ఎక్స్ వై జెడ్ ఏ నుంచి జెడ్ వరకు పేర్లతో వాటిని సెటిల్మెంట్ లాగా చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులు పివిజి రాజు గారి కుటుంబ సభ్యులు ఈరోజు అశోక్ గజపతి రాజు గారు గాని ఆయన కుమార్తె గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చి దాన్ని మ్యూటేట్ చేయించుకొని ఆ యొక్క ల్యాండ్స్ నన్నిటిని గంపగుత్తగా మళ్ళీ అమ్ముకొని ఆ వచ్చినటువంటి సేల్ ప్రాసిట్స్ అన్నిటినీ కూడా పివిజి రాజు గారి మొదటి భార్య రెండవ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం 7 మంది ఒక్కొక్కరు 1/7 వంతు పంచుకోవడం జరుగుతా ఉంది. మొట్టమొదటిగా ఈ 100,000 ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈ రోజు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్ లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి. ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు గాని విజయనగరం రాజులు గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్ లో ఉంటుంది. ఆ డిక్లరేషన్ ని బయటకు తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ తంతంతా కూడా చట్ట విరుద్ధం. ఇదే కాని నిజమైతే చట్ట విరుద్ధమైనటువంటి పని ఈరోజు అశోక్ గజపతిరాజు గారు చేస్తా ఉన్నారు.